मंत्री नारा चंद्रबाबु नायडु विद्युत रंग संबंध श्वेतपत्राने रिलीज आयो चुद इकडे मुझे पोवानी अंदर सहकार एक्सरसाइज अंदर इट चूस्ते विभजन जगह तरह मोदी सारी हैदराबाद महानड़ा अच्छी तिरुपति चुको यूनिवर्सिटी लेजिस्लेचर पार्टी मीटिंग पेट्टुकोनी नन्नु लीडर गा ఎంపిక చేశారు అక్కడి నుంచి నాగార్జున యూనివర్సిటీ కదురుగా విజయవాడ గుంటూరు మధ్యలో నేను ప్రమాణ స్వీకారం చేశాం ఆ ప్రమాణ స్వీకారణ కూడా జాతీయ నాయకులందరిని పిలిచాం దానికి కారణం ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉండే పరిస్థితుల్లో అందరి సహకారం ఉంటే తప్ప అక్కడి నుంచి ముందు పోవడానికి చాలా సమస్యలు ఉంటాయి ఆ సహకారం కోసం సంఘీభావం కోసం అందరిని పిలిచాం ఆ రోజు కూడా చాలా మంది నేషనల్ లీడర్స్ అందరూ వచ్చారు వారికి అందరికి కూడా ధన్యవాదాలు ఆ తర్వాత విశాఖపట్నంలో మొదటి క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నాం అక్కడ క్యాబినెట్ మీటింగ్ లో కొన్ని నిర్ణయాలు చేశాం తర్వాత సెకండ్ క్యాబినెట్ సెకండ్ రేపు రాబోయే ఆగస్టు 15 కర్నూలు సెలబ్రేట్ చేస్తున్నాం अंटे अन्नी प्रांतालनी समंगा अभिवृद्धि कोसम डीसेंट्रलाइजेशन आफ् अडमिनिस्ट्रेशन डेवलपमेंट अदे मार्ग अन्नी कार्यक्रम अन्नी प्रांतालो चेयालने उद्देश्य तो इंतवरकु चेसाम अदे मार्ग कैबिनेट मीटिंग्स रेग्युलराइज चेस्तुन्नाम प्रति नेल फस्ट मोदटि तारीखुन 10th 20 ఒకటో తారీఖున 10వ తారీఖున 20వ తారీఖున మూడు క్యాబినెట్ మీటింగ్ పెడుతున్నాం ఆ రోజు సండే అయితే నెక్స్ట్ డే క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుంటున్నాం ఇప్పటికి రెండు సార్లు ఢిల్లీకి వెళ్లి విభజన తర్వాత జరిగిన సమస్యలన్నీ వారికి ఎక్స్‌ప్లెయిన్ చేశాను కన్సర్న్ మినిస్టర్ సహకారం కోరాను విభజన బిల్లులో పెట్టినటువంటి అనేక ఇష్యూస్ అన్ని కూడా కాలేజీలు గాని ఇన్స్టిట్యూషన్స్ గాని ఫైనాన్షియల్ గాని పోలవరం ప్రాజెక్ట్ గాని ఇవన్నీ కూడా వారికి ఎక్స్‌ప్లెయిన్ చేసి ఈ బడ్జెట్ లో పెట్టే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా వారిని కోరాను మొన్న శ్రీహరికోటలో ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు వారికి కూడా ఇచ్చి నేను మొదట్ నుంచి ఒకటే కోరాను ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ వచ్చే వరకు కేంద్రం ఆంధ్రప్రదేశ్ పట్ల సానుకూలంగా ఉండాలి అన్ని విధాల సహకారం ఇవ్వాలని చెప్పి మొదటించి కోరుతున్నా అదే నేను విభజన కాకమనుపు కూడా సమన్యాయం కోసం పోరాడాను ఆ సమన్యాయంలో భాగంగానే అందరికి న్యాయం చేయాలనేదనిపైనే మళ్ళీ నేను మొత్తం ఇంకా కూడా డేటా అంతా కూడా మాకు ఇంకా ప్రాపర్ గా కూడా తయారే పరిస్థితి లేదు ఉదాహరణ మీరు చూస్తే నిన్నటి వరకు కంబైన్ స్టేట్ లో రెవెన్యూస్ వచ్చాయి ఈ నెల ఫస్ట్ తారీఖు నుంచి ఒక సంసారం విడిపోయిన తర్వాత ఎట్లయితే కోడబలకూర అక్క నుంచి ఇంట్లో వంట నుంచి బయలుదేరితే ఏ విధంగా అనుభవాలు వస్తాయి అనుభవాలన్నీ ఇప్పటి నుంచి కలెక్షన్స్ అన్ని మొదలు పెట్టాం ఇప్పటికి మూడో రోజు కలెక్షన్స్ కూడా సెపరేట్ అకౌంట్ వచ్చి మూడో రోజు ఇది ఇంకా రాబోయే రోజుల్లో ఎంత కమర్షియల్ ట్యాక్స్ వస్తుంది వనరులు ఎంత వస్తాయి ఎక్స్పెండిచర్ ఎంత ఉంది ఇవన్నీ కూడా వరుసగా మనకు ఒక ఐడియా వస్తుంది అదే మార్గంగా నేను కొన్ని హామీలు కూడా ఇచ్చాను ఆ హామీలు నిలబెట్టుకోవడానికి మొన్న బ్యాంకర్స్ పిలిచి రైతుల రుణమాఫీ డాక్రా రుణమాఫీ ఇవన్నీ కూడా వారితో డిస్కస్ చేశాను కేంద్రంతో కూడా మాట్లాడాను ఇవన్నీ కూడా కమిటీ కూడా ఇచ్చాం ఇవన్నీ వచ్చే లోపల లోన్స్ అన్ని కూడా మామూలుగా రీషెడ్యూల్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు ఎవరు ఇక్కడ పరిపాలన లేకుండా పోవడం పట్టించుకున్న నాదులు లేకుండా పోవడం సరైన సమయంలో నోటిఫై చేయకుండా పోవడం వల్ల వరదలు కరువు వచ్చిన రీషెడ్యూల్ చేయాల్సిన లోన్స్ కూడా రీషెడ్యూల్ చేయలేకపోయారు అది కూడా రీషెడ్యూల్ చేయమని చెప్పి నిన్న మా స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్ లో చెప్పాను అది వచ్చిన తర్వాత నేను తొందరని మళ్ళీ ఒక నిర్ణయం చేయాలి రుణాలపై ఒక క్లియర్ కట్ నిర్ణయం చేసి ముందు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ ఎక్సర్సైజ్ కూడా స్టార్ట్ చేశాం కంటిన్యూ చేస్తున్నాం ఇంకా కేంద్రం నుంచి మాకు క్లారిటీ రావాలి ఆర్బీఐ నుంచి క్లారిటీ రావాలి మేము కూడా కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి ఆ ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నాం ఇందులో భాగంగా మన అసెంబ్లీ కూడా అయ్యింది
అక్కడ కూడా ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత సిరీస్ ఆఫ్ వైట్ పేపర్స్ నేను లాస్ట్ టైం మీకు అనౌన్స్ చేశాను. ఒక 6 సబ్జెక్టుల్లో వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తున్నాం ప్రజల్ని ఎంపవర్ చేయడం కోసం. ఇది అయిన తర్వాత విభజన వల్ల వచ్చిన నష్టాలు కూడా ప్రజలకు చెప్తున్నాను. అది అయిన తర్వాత ఏ విధంగా ముందుకు పోవాలో అవన్నీ కూడా ప్రజలకు చెప్పి అక్కడ ఉండే వనరులు ఆర్థిక ఇబ్బందులు భవిష్యత్తులో అందరం కలిసి ఏ విధంగా పనిచేయాలి ఈ విషయాలన్నీ చెప్పి ఇక్కడి నుంచి ముందుకు పోవడానికి ఏమేమి చేయాలి అవన్నీ వర్కౌట్ చేస్తున్నాం. ఆ నేపథ్యంలో మొదటి వైట్ పేపర్ పవర్ సెక్టర్. ఇది పవర్ సెక్టర్ అనేది చాలా క్రూషియల్. ఎప్పుడైనా సరే సివిలైజ్డ్ వరల్డ్లో నాగరిక ప్రపంచంలో మొదటి కొలమానం ఎంత పవర్ వాడితే అంత అభివృద్ధి జరుగుతుంది, అంత నాగరికత ఉంటుంది, అంత సమాజంలో అన్ని వనరులు వచ్చే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఒక క్రూషియల్ సెక్టర్ని ఈరోజు నేను వైట్ పేపర్ రిలీజ్ చేస్తున్నా. ఇది వెబ్సైట్లో మా దీంట్లో కూడా ఫేస్బుక్లో అన్నీ కూడా పెడతాం. టోటల్ డేటా ప్రజలకు అవైలబిలిటీ పెడతాం, వాళ్ళ సజెషన్స్ అన్ని తీసుకుంటాం. దానికి కూడా సజెషన్స్ అన్ని తీసుకుని ఇక్కడి నుంచి ముందుకు ఎట్లా పోవాలో కూడా వే ఫార్వర్డ్ కూడా ఒకటి నిర్ణయిస్తాం. మీరు ఒకసారి చూస్తే పవర్ సెక్టర్లో 1998లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక సంస్కరణ తీసుకొచ్చాం. ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కో 4 డిస్కాములు తీసుకురావడం జరిగింది. ఇది కాకుండా రెగ్యులేటరీ కమిషన్ కూడా సెటప్ చేశాం. అక్కడి నుంచి ఎందుకంటే అప్పటికీ పవర్ లేకుండా చాలా అవసరం ఉండేటివి. రాష్ట్రంలో సమ్మర్ వస్తే చాలా సమస్యలు, వ్యవసాయంలో పంటలు ఎండిపోతూ ఉంటాయి. అందరూ హైదరాబాద్కు వచ్చేవాళ్ళు. ఎప్పుడు కరెంటు వస్తుందో ఎప్పుడు కరెంటు పోతుందో తెలియని పరిస్థితి. ఇండస్ట్రీ రావాలంటే భయపడేవాళ్ళు, ఇక్కడ కరెంటే లేదు మేము వచ్చే ఇండస్ట్రీస్ పెడతామని. అలాంటి పరిస్థితిలో దేశంలో మొట్టమొదటిసారిగా పవర్ సెక్టర్ రిఫార్మ్స్ ఆధ్వర్యంలో తీసుకొచ్చాం. ఎవరో ధైర్యం చేయలేదు. ఆ రోజు పవర్ సెక్టర్ రిఫార్మ్ తీసుకొచ్చి ఇవన్నీ కూడా రిఫార్మ్లో భాగంగా ఇవన్నీ చేసి రెగ్యులేటరీ కమిషన్ చేసి పెట్టి నాణ్యమైన కరెంటు, అదే మరి ఎంత కరెంటు అవసరమో అంత కరెంటు ఉత్పత్తి చేసి సర్ప్లస్